హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 282 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. కులకర్ణి సర్కార్ అంతపంతాన్ని ఇంట్లో ఉండి తరిమి కొడుతూ, నేను మీ ఇద్దరిని ఈరోజు వదిలిపెట్టేది లేదు, గణపతిరావుకి ఆ డబ్బులు ఎలా వచ్చాయనే విషయం నాకు తెలియాల్సిందే అని చాలా పెద్దగా అరుస్తూ ఉంటాడు. వెంటనే పంతాజీ, సర్కార్ నిజంగా మాకు తెలియదు, నిన్న రాత్రి వాళ్ళు సాయి వద్ద మాట్లాడుతుంటే చూశాము, సాయి వారితో చెప్పారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుతో బకాయిలన్నీ తీర్చేయండి అని అంటుంటే విన్నాము అని అంటాడు. వెంటనే కులకర్ణి మరల కొట్టి, తర్వాత నిన్న నీవే చెప్పావు కదా గణపతిరావు సాయిని ద్వేషిస్తున్నాడు, అతను మాట్లాడలేదని, మరి ఇంతలో గణపతిరావు సాయి మాటలు వినడమేంటి, అసలు అది ఎలా సాధ్యమైంది అని మరల చాలా పెద్దగా అరుస్తాడు. వెంటనే పంతాజీ, మాకు నిజంగా తెలియదు సర్కార్, అసలు ఏం జరిగింది అనేది, కానీ అతని స్నేహితుడు బలాల్ పంత్ మరల తిరిగి వచ్చేశాడు, అతను తీసుకువెళ్ళి ఉండొచ్చు సాయి వద్దకి అని మాట్లాడుతూ ఉండగా కులకర్ణి ఒక్కసారిగా చుప్, ఇంకా నేను ఏమి వినాలనుకోవడం లేదు, మీ ఇద్దరికీ సరిగా పనిచేయడం చేత కాదు, గణపతిరావు ఇప్పటికే అందరికీ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాడు అంటే నా డబ్బు కూడా తిరిగి ఇస్తాడనమాట, అన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడని నాకు అర్థమవుతుంది, ఆ తర్వాత అతను స్వేచ్ఛగా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెడతాడు, నేను అలా జరగనివ్వను అని కొంత సమయం ఆలోచించి, అతను నా డబ్బు కట్టిన తర్వాత నేను ఏదో ఒక విధంగా అతను ప్రదర్శనలు ఇవ్వనీయకుండా చేయాలి, ఆపాలి అని అంతపంతాన్ని దగ్గరికి పిలిపించి వారికి మాత్రమే వినిపించే విధంగా ఒక వ్యూహం చెబుతాడు. కొంత సమయానికి అంతా మిఠాయి దుకాణానికి వెళ్తాడు. ఇంతలో మిఠాయి దుకాణం యజమాని, అంతా ఇక్కడ ఉన్న లడ్డూల్లో ఒకదానికి మాత్రమే బాదం ఉంది కదా, ఆ బాదం ఉన్న లడ్డుని ఎవరైతే తింటారో వారి గొంతుతో ఏది చేయలేరు, సరిగా మాట్లాడలేరు, పాట కూడా పాడలేరు, ఇంకా మాటలు మాట్లాడమే చాలా కష్టం, నీవు ఆలోచించుకో, నీవు అనుకున్నది జరుగుతుంది, వెళ్ళి మీ సర్కార్కి చెప్పు అని అంటాడు. మరోవైపు కులకర్ణి దగ్గరికి గణపతిరావు బలాల్ పంత్ వస్తారు. వెంటనే కులకర్ణి స్వాగతం, సుస్వాగతం గణపతిరావు బలాల్ పంత్ అని అంటాడు. వెంటనే గణపతిరావు, మీరు చాలా నెమ్మదిగా మాట్లాడడం వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు మీరు అలా మాట్లాడడం చాలా బాగా నచ్చింది, నాకు మీ సమయం వృధా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు, నేను ఇక్కడికి మీ డబ్బు మొత్తం తిరిగి ఇవ్వడానికి వచ్చేసాను వడ్డీతో సహా అని బలాల్ పంత్ వద్ద డబ్బు తీసుకుంటూ ఉండగా వెంటనే కులకర్ణి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో గణపతిరావు, నేను మీ డబ్బంతా తిరిగి ఇస్తే నేను బానిసత్వం నుండి విముక్తున్నవుతాను, అప్పుడు నిశ్చంతగా నా ప్రదర్శనలు నేను ఇచ్చుకోవచ్చని డబ్బు ఇస్తున్నాను అని డబ్బు ఇచ్చేస్తాడు చేతికి. వెంటనే కులకర్ణి, హరి ఓం హరి ఓం, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను గణపతిరావు, నీవు డబ్బంతా తిరిగి ఇచ్చేసి బానిసత్వం నుండి పూర్తిగా విముక్తుడి అయ్యావు అని మునింకి డబ్బు ఇచ్చి లెక్క పెట్టమని చెబుతాడు. మరోవైపు సాయి అంతాని చూసి అతని వద్దకు వెళ్ళి, కులకర్ణి సర్కారి ఇంటికి అతిథులు వస్తున్నారని లడ్డూ తెమ్మన్నారా, నాకు ఈ లడ్డూలను చూస్తుంటే ఏదో ఒకటి చిత్రంగా అనిపిస్తుంది అని అంటారు. వెంటనే అంతాజీ, ఏమిటి మీరు అంటుంది అని అంటాడు. వెంటనే సాయి, ఇక్కడ ఉన్న అన్ని లడ్డూల్లో ఒక లడ్డు మాత్రమే భిన్నంగా ఉంది, ఒకదానికి మాత్రమే బాదం పప్పు ఉంది, ఒకవేళ వచ్చిన అతిథి చూస్తే కులకర్ణి సర్కార్ వద్ద ధనం తక్కువగా ఉంది, ధనంకి ఇబ్బంది పడుతున్నారు, అందుకే అన్నిటికీ బాదం పెట్టలేదని అభిప్రాయపడే అవకాశం ఉంది అని అంటారు. వెంటనే అంతాజీ, బాదం ఉన్న లడ్డు అతిథి కోసం ప్రత్యేకంగా చేయించాము అని చెబుతాడు. వెంటనే సాయి, ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న లడ్డూలన్నిటి మీద బాదం ఉండి మధ్యలోది ప్రత్యేకంగా అతిథి కోసం చేయించిన సంగతి మీ సర్కార్కి చెబితే సర్కార్ చాలా ఆనందంగా నిన్ను మెచ్చుకుంటారు, అతిథి కూడా లడ్డూల మీద బాదం అన్నిటి మీద ఉన్నాయి కాబట్టి మీ సర్కార్ గురించి తక్కువగా భావించే అవకాశం ఉండదు, అప్పుడు నిన్ను కులకర్ణి సర్కార్ మెచ్చుకొని బహుమతి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, ఇది నీకు సరైన సమయం, నీవు సద్వినియోగం చేసుకోవడానికి అని అంటారు సాయి. వెంటనే అంతాజీ ఆలోచించి, హా మీరు చెప్పింది నిజం, నేను ఇప్పుడే ప్రతి లడ్డూ మీద బాదం పెట్టిస్తాను అని దుకాణం దారితో లడ్డూలన్నిటి మీద బాదం పెట్టు, ఇది ఈ అంతా చెప్తున్న ఆదేశం, నేను చెప్పాను కదా పెట్టు అని అంటాడు. కొంత సమయానికి పూర్తయిన లడ్డూలతో అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ, కులకర్ణి సర్కార్కి కావాల్సిన లడ్డు మధ్యలో ఉంది, నేను ఆ విషయం కులకర్ణి సర్కార్కి చెప్పాలి అని మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండగా సాయి అంతా వెనకాల నడుచుకుంటూ వెళ్ళి గణపతిరావు కోసం ప్రత్యేకంగా చేయించిన లడ్డూని వేరే ప్రదేశంలోనికి మారుస్తారు. మరోవైపు మునీం డబ్బంతా లెక్క పెట్టి, సరిగా ఉంది సర్కార్ అని అంటాడు. వెంటనే బలాల్ పంత్, కులకర్ణి సర్కార్ ఇప్పుడు మీరు ఈ పత్రాల మీద ఒక సంతకం పెడితే ఎటువంటి సమస్య ఉండదు అని అంటాడు. వెంటనే కులకర్ణి, ఏమిటి ఈ పత్రాలు అని అడుగుతాడు.
ఇంతలో బలల్పంత్, ఇవి మేము మీకు ఇవ్వవలసిన డబ్బంతా వడ్డీతో సహా ఇచ్చినట్లుగా హామీ పత్రాలు. ఇప్పటి నుండి గణపతిరావు ఎవరి కింద బానిసత్వంగా ఉండవలసిన అవసరం లేదు అని అంటాడు. వెంటనే కులకర్ణి అలాగే అని పత్రాల మీద సంతకం పెట్టి తీసుకోండి అని నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. గణపతిరావు ఇప్పటి నుండి బానిసత్వం నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. హరివోం హరివోం అని అంటాడు. వెంటనే బలాల్పంత్ వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా కులకర్ణి ఆగండి, మీరు గతం గురించి మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు కంగారుగా ఉన్నట్టున్నారు, కొంత సమయం కూర్చొని మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే నీవు నన్ను అవమానించినందుకు నాకు చాలా బాధగా ఉంది గణపతిరావు. ఇప్పుడు నీవు నా డబ్బంతా తిరిగి ఇచ్చేసావు కదా, నేను పూర్తిగా సంతోషంగా ఉన్నాను. నేను మరోసారి తప్పు చేయాలనుకోవడం లేదు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు. వెంటనే బలాల్పంత్ గణపతిరావు చెవిలో ఇతను మరలా ఏదో కుట్ర చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి, మీరు అనవసరంగా చింతిస్తున్నారు, నేను మీతో శాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను, మీతో స్నేహం చేయాలని అభిప్రాయపడుతున్నాను అని అంటాడు. వెంటనే గణపతిరావు, మీరు సూటిగా చెప్పండి, మీకు ఏం కావాలి అని అంటాడు. వెంటనే కులకర్ణి, గణపతిరావు నా దగ్గరికి చాలామంది వ్యాపారులు వ్యాపారం కోసం వస్తూ ఉంటారు, వారిలో చాలామంది మీ గురించి విన్నారంట, మీరు గొప్పగా పాట పాడతారని వారు నాతో అన్నారు, మీ పాటని ఆస్వాదించాలని వాళ్ళు భావిస్తున్నారు, వారు చెబుతుంటే నాకు కూడా వినాలనిపించింది, ఇప్పుడు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా పాట పాడమని అడుగుతున్నాను, నా విన్నపాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నాను అని అంటాడు. గణపతిరావు అలాగే అంటాడు. వెంటనే కులకర్ణి ఆనందంగా మనసులో, ఈసారి కూడా నా బుట్టలో పడ్డావు గణపతిరావు, మరో కొంత సమయంలో నేను అనుకున్నది జరుగుతుంది, హరివోం హరివోం అని లోనికి ఆహ్వానిస్తాడు. వెంటనే బలల్పంత్ ఆపి, గణపతిరావు అసలు నీవు ఏం చేస్తున్నావో తెలుస్తుందా, అసలు నీవు అతను చెప్పిన దానికి ఎందుకు అంగీకరించావు, అతన్ని నీవు పూర్తిగా క్షమించావా, నీ విషయంలో అతను ఎంత పని చేశాడనే విషయం మర్చిపోయావా అని కంగారు పడుతూ అడుగుతాడు. వెంటనే గణపతిరావు, నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను, అంత పెద్ద తప్పు చేశాడు, కానీ బలల్పంత్ నేను చాలా రోజులుగా పాట పాడలేదు, ఇప్పుడు నాతో పాటు సాయి కూడా ఉన్నారు, ఇంక నాకు భయం ఎందుకు, నన్ను సాయి రక్షిస్తారు కదా అని అంటాడు. కొంత సమయానికి కులకర్ణి, వచ్చిన అతిథులతో నాకు చాలా సంతోషంగా ఉంది, మీరంతా వచ్చినందుకు, మీరంతా పాట కోసం వేచి ఉన్న సమయం ఇప్పుడు వచ్చేసింది, గొప్ప కళాకారుడైన గణపతిరావు ఇక్కడే ఉన్నారు, నేను ఇతన్ని మనస్ఫూర్తిగా పాట పాడమని కోరుతున్నాను, హరివోం హరివోం అని అంటాడు. వెంటనే గణపతిరావు, కులకర్ణి సర్కార్ ధన్యవాదాలు అని పాట మొదలు పెట్టడానికి వెళ్ళబోతూ ఉండగా కులకర్ణి నవ్వుతూ, హరివోం హరివోం, మీరు విముక్తులైన సందర్భంగా నేను మీకోసం మిఠాయి తెప్పించాను, మీరు ఆనందంగా తిని పాటను మొదలు పెట్టండి అని అంతాని పిలిచి మిఠాయి ఇవ్వమని అడుగుతాడు. వెంటనే అంతాజీ ఆకు పక్కకు తిప్పగా కులకర్ణి సర్కార్ కోపంగా చూస్తూ ఉంటాడు, అన్నీ ఒకే విధంగా ఉన్నాయని అంతా ఆ మిఠాయిని చూపిస్తూ సైగ చేస్తాడు. వెంటనే కులకర్ణి ఆ మిఠాయిని చేతికి తీసుకొని అతనికి ఇవ్వాలనుకొని ఒక్కసారిగా మరలా నేనే తినిపిస్తాను అని అతని నోట్లో పెడతాడు. ఆనందంగా మరోవైపు సాయికి తెలుస్తుంది, సాయి అలా చూస్తూ ఉంటారు. మరోవైపు కులకర్ణి, గణపతిరావు తన పాట ద్వారా మన హృదయాల్ని గెలుచుకుంటారు, పాట పాడండి అని అంటాడు. గణపతిరావు నమస్కరిస్తూ ఉండగా కులకర్ణి తన మనసులో, ఆరంభించు గణపతిరావు, నీవు పాట పాడడానికి నోరు తెరిచిన వెంటనే శబ్దం రాదు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు సాయి ఆనందంగా నవ్వుతూ చూస్తుంటారు. ఇంతలో గణపతిరావు గొంతుని సవరించుకొని సాయిని తలుచుకొని పాట పాడడం మొదలు పెట్టగానే కులకర్ణి సర్కార్ కోపంగా అంతపంతని చూస్తాడు. అంతపంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, అసలు ఇలా ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఇంతలో గణపతిరావు మాత్రం ఆనందంగా పాట పాడుతూ ఉంటాడు సాయిని గుర్తు చేసుకొని. కొంత సమయానికి కులకర్ణి కోపంగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో గణపతిరావు పాటని సాయిని గుర్తు చేసుకొని పూర్తిగా పాట పాడి ముగిస్తాడు. కొంత సమయంకి కులకర్ణి సర్కార్ ఇంటి వద్ద కోపంగా అంతాని కొడుతూ, నీ ఒక మూర్ఖుడివి, నేను నీకు చాలాసార్లు ప్రత్యేకంగా మిఠాయి తెమ్మని చెప్పాను కదా, కానీ నీవసలు వినిపించుకోలేదు, నీ బుర్రంతా మట్టితో నిండిపోయి ఉంది, అందుకే నేను అంత వివరంగా ఒక లడ్డూ మీద బాదం పెట్టి తీసుకురమ్మంటే నీవు అన్నిటి మీద పెట్టి తెచ్చావు, చూస్తూ ఉండు నేను నిన్ను ఏ విధంగా కొడతానో, ఈరోజు నీవు చచ్చేలా కొడతాను అని కొడుతుండగా అంతా, కులకర్ణి సర్కార్ నన్ను క్షమించండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మరోవైపు ద్వారకామాయి వద్దకి గణపతిరావు చేరుకొని, సాయి నిజమేమిటి అంటే నేను మీ మహిమను గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది, సాయి ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు, మిమ్మల్ని ఆరాధిస్తుంటే సాయి మీ ద్వారా నాకు ఈరోజు విముక్తి లభించింది, కేవలం మీరొక్కరే నాకు ఇంత కష్ట సమయంలో సాయం చేయగలిగారు,
సాయి, నేను కొత్త ప్రదేశానికి ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను షిరిడి విడిచి వెళ్ళే సమయం వచ్చింది అని బాధగా చెబుతాడు. వెంటనే చంప, గణపతిరావుజీ మీరు నిజంగా షిరిడి విడిచి వెళ్ళిపోతున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వెంటనే గణపతిరావు, హా చంప, కానీ నేను నిన్ను ఎప్పటికీ నా చెల్లిగా గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చి కలుస్తూ ఉంటాను అని అంటాడు. ఇంతలో అమరపాలి, మీరు వెళ్ళవద్దు, మేమంతా మీకు ప్రదర్శన ఇవ్వడంలో సాయం చేస్తాము అని అంటుంది. వెంటనే గణపతిరావు, లేదు లేదు, మీరంతా బాగా చదువుకోవాలి మొదట, నేను వేరే ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు. వెంటనే చంప, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు నాటక ప్రదర్శనలు ఆపేస్తున్నారా అని అడుగుతుంది. ఇంతలో గణపతిరావు, లేదు లేదు, నాటక ప్రదర్శనలు ఆపడం అనేది ఎప్పటికీ జరగని పని, నేను ఇప్పుడు తెలుసుకున్నాను ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు, అన్నీ మనకి తెలిసి ఉండాలని, నేను ఎప్పుడూ గర్వంగా ప్రదర్శనలు ఇచ్చేవాడిని, నాలాంటి వాళ్ళు మరొకరు ఉండరని, నా కోపం ఆరవేశం నన్ను తప్పు నిర్ణయం తీసుకునేలా చేశాయి. నిజమేమిటి అంటే ఎప్పుడూ ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా మనం అణిగిమణిగి మనం మన స్థాయిని మించి ఉండకూడదు అనేది నేను తెలుసుకున్నాను. నేను అనవసరంగా ఎక్కువగా గర్వంగా పోయి నా స్నేహితుడిని కూడా అవమానించాను, అతని పనిని గుర్తించలేకపోయాను, మర్యాద కూడా ఇవ్వలేదు అంటూ, బలాల్ నన్ను క్షమించు అని, నాకు చాలా కలలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవాలి, కొన్నిటిని నేను తప్పుపట్టాను, నాకు ఇప్పటి వరకు తప్పుకి ఒప్పుకి తేడా తెలీదు, అందుకే కొన్నిసార్లు తప్పుగా నిర్ణయాలు తీసుకోవడం వలన నా జీవితంలో నేను అనుకున్నవి సాధించలేకపోయాను, నేను వాటన్నిటినీ మార్చుకోవాలనుకుంటున్నాను, నేను మొదట కళాకారుణ్ణి కానీ నేను చంపాల కళని నిరూపించుకోవాలనుకుంటున్నాను, ఆమె ఆనందం కోసం మాత్రమే పాట పాడుతుంది, నేను ఆ విధంగా మారాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే సాయి, కళలు కనడంలో తప్పులేదు గణపతిరావుజీ, కానీ ఆ కళను నెరవేర్చుకోగలగాలి, దేవుడు నీకు ప్రతిభనిచ్చారు, నీవు ఆ ప్రతిభని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలు కళని గౌరవిస్తారు, మీరు జాగ్రత్తగా కళని వినియోగించుకోవాలి, అలాగే నిజ జీవితంలో కూడా జాగ్రత్తగా మెలగాలి, మీరు రెండిటికీ సమానమైన న్యాయం చేయాలి అని అంటారు సాయి. వెంటనే గణపతిరావు, సాయి మీరు చెప్పింది నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, నేను వెళ్ళి వస్తాను సాయి అని అంటారు. వెంటనే చంప, గణపతిరావుజీ మీరు నిజంగా నన్ను కలవడానికి వస్తారా అని అడుగుతుంది. వెంటనే గణపతిరావు, హా చంప, ఖచ్చితంగా వస్తాను, నేను ఒక థియేటర్ స్థాపించిన తర్వాత నీకు మరలా అవకాశం కల్పిస్తాను, అప్పుడు నీవు అనుకున్నట్లుగా ప్రదర్శనలు కూడా ఇవ్వచ్చు అని అంటాడు. వెంటనే చంప, మీతో నటించడం నేను చాలా గొప్ప విజయం సాధించినట్లుగా భావిస్తున్నాను, నాకు అవి చాలా మధుర క్షణాలు, నేను వాటిని ఎప్పటికీ మర్చిపోలేను, నిజం ఏమిటి అంటే నేను ఈ షిరిడి విడిచి రాలేను, నేను ఎప్పటికీ సాయికి దగ్గరగానే ఉండాలనుకుంటున్నాను, గణపతిరావుజీ మీరు నాకు నా కళని గుర్తించి నాకు ఒక అవకాశం ఇచ్చారు, నా నిజమైన కళని నెరవేర్చారు, మీకు ధన్యవాదాలు, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, నేను జిప్రిని సాయిని వీరందరినీ విడిచి దూరంగా నాటకాల కోసం రాలేను, నన్ను క్షమించండి, మీరు నాకు అవకాశం ఇస్తానందుకు ధన్యవాదాలు అని అంటుంది. వెంటనే గణపతిరావు, నేను అర్థం చేసుకోగలను చెంప, అందరూ ఎందుకు సాయి సాయితో ఉండాలనుకుంటున్నారనేది నిజం చెప్పాలంటే నాకు కూడా సాయికి దూరంగా వెళ్ళాలని లేదు సాయి, నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని అంటాడు. వెంటనే లక్ష్మి, గణపతిరావుజీ మేము ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటాము, మీరు చాలా బాగా పాటలు పాడారు అని అంటుంది. వెంటనే పిల్లలందరూ కూడా, హా మేము నిజంగా మిమ్మల్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం అని అంటారు. ఇంతలో గణపతిరావు ఆనందంగా, నేను మీ ప్రేమ అభిమానాల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అనగాని అందరూ ఒక్కసారిగా కౌగులించుకుంటారు. వెంటనే గణపతిరావు, నేను నిజంగా ఇప్పుడు విజయం సాధించాను మీ అభిమానంతో, మీలాంటి పిల్లల ద్వారా అలాగే సాయి ద్వారా అని సాయికి నమస్కరించి, ధన్యవాదాలు సాయి, నాకు ఇటువంటి అభిమానాన్ని అందించినందుకు అని అంటాడు. వెంటనే సాయి అతని తలని టిక్ టిక్ అని కొట్టి, ఇంకా బుర్ర గట్టిపడాల్సి ఉంది, దానికి కొంత సమయం పడుతుంది అని అంటారు. అందరూ ఒక్కసారిగా చాలా పెద్దగా నవ్వుతూ ఉంటారు గణపతిరావుతో సహా. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.